నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్. నేను ఒక హోమియోపతి డాక్టర్ని అండ్ నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంది. షుగర్ చాలామందికి పెరుగుతుంది కదా, అండ్ షుగర్ పేషెంట్లు వేరే వేరే ఇంకా ప్రాబ్లమ్స్ తోటి బాధపడతారు. వాళ్లకు డయాబెటిక్ రెటినోపతి అవ్వచ్చు, డయాబెటిక్ నెఫ్రోపతి అవ్వచ్చు, డయాబెటిక్ న్యూరోపతి అవ్వచ్చు. షుగర్ పేషెంట్ మనకు చూడనికి బాగానే ఉంటాడు, కానీ వాళ్ళ బాడీలో ఏదో డ్యామేజ్ షుగర్ వల్ల జరుగుతూనే ఉంటుంది. అందుకే మనం షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ షుగర్ రివర్స్ అవుతుందా లేదా అనేసి చాలామంది నాకు క్వశ్చన్ వేస్తారు. అయితే నేను హోమియోపతి డాక్టర్ లాగా చెప్తున్నాను, ఖచ్చితంగా షుగర్కి, షుగర్ రోగానికి, డయాబెటీస్కి శాశ్వత పరిష్కారం మనకు హోమియోపతిలో ఉంటుంది. అండ్ ఇప్పుడు చూడండి, ఒక ఇంపార్టెంట్ కాజ్ ఇవాళ చాలామంది ఏదైతే ఇగ్నోర్ చేస్తున్నారో దాని గురించి మనం మాట్లాడదాము. చాలామంది ఇప్పుడు సరిగా పడుకోరు, ఒక 5-6 గంటలు పడుకుంటారు అంతే. యాక్చువల్లీ 8 గంటలు పడుకోవాలి మనిషి, సో అంత పడుకోరు. దానివల్ల ఏమవుతుందంటే, లాంగ్ టర్మ్లో మీరు ఇలా చేస్తే షుగర్ రావడం, బీపీ రావడం, నరాల బలహీనత రావడం అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ ఎక్కువ అవుతాయి. మీరు ఒకటి సింపుల్ ఎక్స్పెరిమెంట్ చెప్తాను. ఏ రోజైతే మీరు సరిగా పడుకోరు కదా, దాని నెక్స్ట్ డే మీకు షుగర్ ఉన్నా లేకున్నా మీరు లెవెల్స్ చెక్ చేసుకోండి, మీకు కొద్దిగా ఎక్కువ కనిపిస్తాయి. సో ఒక్కరోజు పడుకోకపోతేనే షుగర్ లెవెల్స్లో వేరియేషన్స్ వచ్చేస్తున్నాయి. అండ్ షుగర్ మీరు సరిగా పడుకున్నారంటే మీరు షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోండి, మీకు లెవెల్స్లో డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. అంత ఎఫెక్ట్ చేస్తుంది ఒక్కరోజు సరిగా పడుకోకపోతే. అదే లాంగ్ టర్మ్లో మీరు సరిగా పడుకోవట్లేదంటే మీకు ఎంత ప్రభావం ఉంటుంది, షుగర్ వచ్చే ఛాన్సులు పెరుగుతాయి, షుగర్ ఉన్న వాళ్లకు ఇంకా వర్సన్ అవుతుంది సిచ్యువేషన్. అండ్ మీరు మళ్ళీ ఇన్సులిన్ వాడడం స్టార్ట్ చేయవచ్చు ట్యాబ్లెట్ల మీద ఉన్నవాళ్ళు, లేదంటే ఇన్సులిన్ ఉన్నవాళ్ళు వాళ్ళ యూనిట్స్ పెంచాల్సింది ఉంటుంది. సో అలా అయిపోతుంది, చాలా డ్యామేజ్ చేస్తుంది బాడీని ఒకవేళ స్లీప్ సరిగా లేకపోతే, స్పెషలీ డయాబెటీస్ని. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఒక స్కూటర్ ఉందనుకోండి, దాంట్లో పెట్రోల్ అయిపోయింది, మీరు పెట్రోల్ పంప్ వరకు నొక్కుంటే వెళ్ళిండ్రు, దాంట్లో ఫుల్ ట్యాంక్ మీరు పెట్రోల్ ఒప్పించిండ్రు. దాని తర్వాత ఇప్పుడు స్కూటర్ అట్లనే ఆన్ అవ్వదు కదా, మీరు కుంజి పెట్టాలి, తాళం చేతులు వాడాలి. తాళం చేతులు వాడితేనే అది స్టార్ట్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, బై మిస్టేక్ తాళం చేతులు పోయిందనుకోండి, అప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేయలేరు. అండ్ ఒక్కొక్కసారి బెండ్ అయిపోయింది, లేకపోతే కొంచెం బ్రేక్ అయిపోయింది, అప్పుడు కూడా బండి స్టార్ట్ అవ్వదు. సో డయాబెటీస్లో ఏమవుతుంది, ఐదర్ ఇప్పుడు ఇన్సులిన్ ఉంటుంది డయాబెటీస్లో, అది ఆ తాళం చెయ్యి అనుకోండి, సో తాళం చెయ్యి బెండ్ అయిపోయింది, అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది మీ బాడీలో. మీరు తిన్నారు అంటే ట్యాంక్ ఫుల్ చేసుకున్నారు అండ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ బెండ్ అయిపోయింది, అంటే బాడీకి ఎట్లా ఇన్సులిన్ వాడాలి అర్థం అవ్వట్లేదు అని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇంకోటి ఏమైంది, పోయింది మొత్తానికి, అంటే చాలా తక్కువ అయినా ప్రొడ్యూస్ అవుతుంది, లేకపోతే ప్రొడ్యూస్ అవ్వట్లేదు. అండ్ బెండ్ అయిపోయిందంటే తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి. సో ఇలా పెట్రోల్ ఎలా మనం బండిలో నింపుతాం, అట్లనే మనం ఫుడ్ తీసుకుంటాం, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దాంట్లో ఉన్న షుగర్ని ఇన్సులిన్ ఏం చేస్తుంది, తాళం చేయిలాగా దాన్ని ఎనర్జీలో మార్చేస్తుంది. సో సరిగా పడుకోకపోతే మీకు ఈ ఎనర్జీ ఏదైతే ఇన్సులిన్ మార్చేస్తుంది దాని ప్రొడక్షన్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ ఇట్లా సరిగా పడుకోకపోతే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతుంది లాంగ్ రన్లో. ఆ ఇన్ఫ్లమేషన్ కూడా ఒక కారణం ఉండొచ్చు డయాబెటీస్కి, మీ ఇమ్యూనిటీ డిస్టర్బ్ అయిపోతుంది, అది కూడా ఒక కారణం ఉండొచ్చు డయాబెటీస్కి. సో అందుకే ఒక పేషెంట్ కూడా ఉండే నా దగ్గర ఓ 5-6 ఇయర్స్ బ్యాక్, ఆ పేషెంట్కి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉండే, అర్లీ 30స్లోనే డయాబెటీస్ వచ్చింది. మన దగ్గర వచ్చినప్పుడు 50-55 ఉండే ఏజ్. ఆ పేషెంట్కి మన దగ్గర ట్రీట్మెంట్ వాడినాక 2 ఇయర్స్లో పూర్తిగా తగ్గిపోయింది డయాబెటీస్. అండ్ అంతకుముందు ఏ మందులు వాడుతుండే అవన్నీ ఆపేసినరు వాళ్ళు, హోమియోపతి కూడా ఆపేసినరు. అండ్ ఇప్పుడు ఆ పేషెంట్ ఏమో విదౌట్ షుగర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో అంత పవర్ ఉంటుంది హోమియోపతిలో. అండ్ మీకు ఒకవేళ షుగర్ లేదంటే మంచిగా పడుకోండి, అండ్ ఒకవేళ షుగర్ ఉన్నా మీరు ఒక 8 గంటలు నిద్ర తీసుకోండి, ఎందుకంటే స్లీప్ అనేది ఒక సైకిల్. ఒకవేళ ఆ సైకిల్ సరిగా లేకపోతే మీకు షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, థైరాయిడ్ రావచ్చు, పీసీఓడి రావచ్చు, ఇన్ఫర్టిలిటీ రావచ్చు, ఇన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు.
సో మీకు షుగర్ రాకుండా ఉండాలంటే మంచిగా పడుకోండి, షుగర్ ఉండి ఆ లెవెల్స్ మేనేజ్ అవ్వట్లేదంటే కూడా మీ నిద్ర పైన కొద్దిగా ఫోకస్ చేయండి, సరిగా పోతున్నారా లేదా. థ్యాంక్ యూ. Thank you.